పక్కదోవ పట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి యువత, ఉద్యోగాలు లేకపోతే పక్కదోవ పట్టేటటువంటి యువత, మీ కూటమి దేశంలో ఉన్న వాళ్ళ కోసం, ఇప్పుడు మీ కూటమిలో ఉన్న భాగస్వామ్య మిత్రపక్షం టీడీపీ కూడా 10,000 అనౌన్స్ చేస్తోంది. మరి ఇది ఒక గేమ్ చేంజర్ అని అంటున్నారు, కానీ వాళ్ళతో చేయిస్తున్నటువంటి రాజీనామాలు లేదా వాళ్ళని అడ్డం పెట్టి మీరే ఇది అంతా చేస్తున్నారని నేను చెప్పబోతా ఉన్నాను. చంద్రిక గారు, నేను దానికి రాబోతా ఉన్నాను. అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యవస్థ ఏ రకంగా ఉండాలనేది నరేంద్ర మోదీ గారు ఈ దేశానికే కాదు ప్రపంచానికే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో కనుక చూసినట్టయితే నేను చెప్పినటువంటి అగ్నివీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు విత్డ్రా అయితే కనుక సర్వీసెస్ నుంచి వారికి రిజర్వేషన్, అన్ని ఉద్యోగాల్లో రిజర్వేషన్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే వారు కోరుకున్న చోట వారికి స్థలం ఇవ్వటం, అదేవిధంగా వారికి భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వటం లాంటివి కూడా జరిగినాయి. మరో పక్క మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ ఎవరైతే వాలంటీర్లు తీసుకున్నారో వారందరినీ కూడా మెజారిటీ మందిని వారి పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, వారి వంది మాగుతుల్ని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఇవాళ వాలంటీర్లుగా పెట్టారు. దానిలో చాలా మంది బాగా పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ వారి యొక్క ఆలోచన సరళిని, వారి యొక్క పద్ధతిని కూడా మార్చేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, సాక్షాత్ ముఖ్యమంత్రి చెబుతా ఉన్నాడు ఇది నా సైన్యము, వాలంటీర్లు అంటే మా సైన్యం అని చెప్పి, అంటే వారందరినీ కూడా ప్రలోభాలు పెట్టి వారు ఏదైతే ఒక మంచి చేయాలని ఆశించి ఆ ఉద్యోగాల్లో చేరారో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ చదివినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరిని కూడా తీసుకుని వెళ్ళి ఇటువంటి వాటిల్లో పెట్టి దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించవలసినటువంటి మంచి యువతని తీసుకొని వెళ్ళి ఇవాళ తప్పుడు మార్గాన ప్రజలందరినీ కూడా మోసం చేయించడానికి, ప్రజల యొక్క ఆస్తుల్ని లెక్క చూసుకొని కులాల వారీగా వాళ్ళందరినీ డివిజన్ చేసి ఈ రోజు వాళ్ళు ఎన్నికల కోసం వాడుకునే దానికోసం కదా వాళ్ళు నా సైన్యమే అంతా మాన సపోర్టర్లే అన్నా కూడా ఆ వాళ్ళు అనధికారికంగా చేస్తున్నటువంటి రాజీనామాలు చేయట్లేదుగా గమనిస్తే అనుకుందాం. డెఫినెట్ గా వీళ్ళ మీద ఎవరికి నమ్మకం ఉండదు. ప్రజలందరూ కూడా ఒకసారి నమ్మి విశ్వాసంగా 151 సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని ఇవాళ ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మీరే చూస్తా ఉన్నారు, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు వారంతలోకి వారిగా ఎక్కడైనా వస్తున్నారా? నిన్నగాక మనం చూసాం, మనం అనంతపూర్ లో లాంటి చోట్లలో పోతే గతంలో అన్ని సీట్లు కూడా తీసుకున్నటువంటి అనంతపూర్ లాంటి చోట కూడా ఎక్కడికైనా వెళ్తే కనీసంగా ఆ బస్సులో నుంచి ఆయన పాపం చేతు రూపుతా ఉన్న జనం లేదు. ఒక బస్సు వెనకాల కుర్రాడు పరిగెత్తుతా ఉంటే కనీసం ఆపేటటువంటి వ్యవస్థలు లేవు. అసలు దారుణమైనటువంటి పరిస్థితి. ప్రజలు ఏ రకంగా అయితే తిరస్కరించారో వాలంటీర్లు కూడా వాస్తవాలన్నీ కూడా తెలుస్తా ఉన్నాయి. వాలంటీర్లు అంటే ఎక్కడి నుంచి ఊడిపడినటువంటి వాళ్ళు కాదు కదా, ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల మధ్య తిరిగేటటువంటి వాళ్ళు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనకంటే దగ్గరగా చూసి తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఏదో ప్రలోభాలు పునరుద్ధరిస్తా అంటున్నారు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళు రిజిగ్నేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజిగ్నేషన్ బలవంతాన, వాళ్ళే రిజైన్ చేయలే, రిజైన్ చేపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ అట్రాక్ట్ చేసుకొని ఇప్పుడు తీసుకెళ్లి పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వాడుతూ వాళ్ళని ద్వారా మళ్ళీ ప్రజల్ని ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం. దానికి వీళ్ళు ఎవరు నమ్మట్లేదు కాబట్టి, వాలంటీర్లు ఎవరు నమ్మట్లేదు కాబట్టి వారందరికీ కూడా మళ్ళీ ఏదో ఉద్యోగం ఇస్తాను, మళ్ళీ తీసుకెళ్లి 10,000, మళ్ళీ ఏదో 7,000, 8,000 చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. దానికోసమే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి స్టేట్మెంట్ నిన్న ఉగాది సందర్భంగా ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు ఇస్తాము, అర్హత కలిగినటువంటి వాలంటీర్లందరినీ కూడా, నిజాయితీగా పనిచేసే వాలంటీర్లందరినీ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారు. చాలా మంచి ఆలోచన అది, ఇటువంటి అవసరం కూడా ఉంది. మిత్రపక్షం ఏదైతే చేసినటువంటి 10,000 రేపొద్దున ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా మీ కూటమికి? ఇక్కడ ప్లస్ మైనస్ కంటే కూడా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, వాళ్ళని అడ్డం పెట్టి మీ మీద ఉసుగొలుపుతున్నారు, మీ మీదకి వాళ్ళని చూపించి ఎరేస్తున్నారు పబ్లిక్ కి, ఓటింగ్ ఓటర్స్ కి. ప్రజలందరూ కూడా చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒక వాలంటీర్ చెప్పినట్టు మాత్రానో లేకపోతే ఇంకొక వ్యక్తి చెప్పినట్టు మాత్రానో నమ్మేటటువంటి పరిస్థితి ఇవాళ సామాన్య ప్రజల్లో లేదు. గ్రామ గ్రామాన తిరిగి మేము చూస్తా ఉన్నాం, నిత్యం నిరంతరం ప్రజల్లో అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా తప్పు చేసినటువంటి వాలంటీర్లు ఎవరిని కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కానీ మీరు అన్నట్లుగా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడం వల్ల వాళ్ళ ఉద్యోగ భద్రత కలుగుతుంది అనే ఒక ఆలోచనతో తప్పుడు ఆలోచన చేసేటటువంటి విధంగా వాలంటీర్లు ఎవరు కూడా వెళ్లకుండా ఇది డెఫినెట్ గా ఉపయోగపడేటటువంటి అంశం. దానిలో ఎటువంటి అనుమానం లేదు, అది మంచి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం రీత్యా వారు చెప్పినటువంటి ఆలోచన మంచిది. ఈ సందర్భంగా మేము కూడా కొంత సూచన చేస్తా ఉన్నాం, అర్హత కలిగినటువంటి వాళ్ళని కేవలం వాలంటీర్లుగా కాకుండా అంతకంటే పైన ఆఫీసర్లుగా కూడా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ రెగ్యులర్ ప్రొసీజర్ ద్వారా, డిఎస్సి ద్వారా
వాళ్ళందరం కూడా రిక్రూట్మెంట్ చేస్తే అటువంటి హామీ కనుక ఇవ్వగలిగినట్లయితే, ఆయన చెప్పారు ఒక మాట అయితే చెప్పారు, లాగానే తొలి సంతకం ఒక పెద్ద డిఎస్సీ మీద పెడతాము, ఒక పెద్ద భారీ డిఎస్సీ మేము చేయబోతామని చెప్పారు. ఆ పని కనుక చేసినట్లయితే వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి బాగా చదువుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా బాగుంటుంది. అటువంటి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి, రాజ్యాంగ వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేసుకునేటటువంటి పరిస్థితి కేవలం ఈ దేశంలో ఎక్కడన్నా ఉందంటే ఒక వెస్ట్ బెంగాల్, మరొక ఆంధ్ర రాష్ట్రం తప్పితే మరెక్కడా కూడా ఇంత అరాచకమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇటువంటి సూచనలు, ఇటువంటి ఆలోచనలు తీసుకుని వెళ్ళి రాబోయేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రజల అవసరాలు తీరుస్తూ మరలా మన ఒక 10 సంవత్సరాలు ఇంత జరుగుతోంది, వీళ్ళు వస్తే సిస్టమ్ కొనసాగించరని అధికార పార్టీ మీ అందరిని అనిపడేస్తుంది, మీరేమో పాపం చాలా మంచి పెంచుతాము కంటిన్యూ చేస్తాం వాళ్ళ లైఫ్లు బాగు చేస్తాం అని అంటారు, పునరుద్ధరిస్తా అని ముఖ్యమంత్రి గారు అంటారు, ఉందో మరి రద్దయిందో నాకు తెలీదు, మరి క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కదా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ఈ అంశంపై. చంద్ర గారు డెఫినెట్ గా మీరు చెప్పింది 100% వాస్తవం. ఉద్యోగస్తులు వాలంటీర్లు ఎవరు కూడా వీళ్ళు నమ్మట్లేదు కాబట్టి రాజీనామాలు చేయట్లేదు, ఎందుకు వచ్చింది గొడవ ఇటువంటి అయితే అవుతుందా అన్నట్టు వాళ్ళు ఏదో పడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు రిజగ్నేషన్ చేయట్లేదు, అది నమ్మించే ప్రయత్నం ముఖ్యమంత్రిగా ఈయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ మీకు చెప్తా ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కానివ్వండి, డీజీపీ కానివ్వండి, ఉన్నటువంటి వ్యవస్థలు కానివ్వండి, రాజ్యాంగ వ్యవస్థలు అన్ని కానివ్వండి, అన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఆయన నిజమైనటువంటి పరిస్థితే కనుక ఉంటే వాళ్ళందరినీ అఫీషియల్ గా టర్మినేట్ చేసి, మేము 31 తోటి మీకు టర్మినేషన్ జరుగుతుంది కాబట్టి 31 తర్వాత మేము ఏదైతే ఏ రకంగా అయితే ప్రభుత్వం కనుక ఫామ్ చేసే అవకాశం కనుక ప్రజలు కల్పిస్తే మీకు మళ్ళా మేము రిక్రూట్మెంట్ చేసుకుంటాం, మీ జీతాలు పెంచుతాం అనే మాట చెప్పాలి. అది చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలా,